అంద ఊరికి ఊరికి అందుబాటులో కొంచెం కొందరికి అయితే ఉన్నాడు, కొందరికైతే లేడు. వాళ్ళకు వాళ్ళు రికమెండేషన్ ఉండే వాళ్ళకు ఉండారు, మనకు మటుకు లేరు. ఇప్పుడు మంది ఏంటంటే అంటే ఎందుకు రాడు జమ్మలమడుగులో? భారీ మెజారిటీతో సుధీరెడ్డి గారు గెలిచారు కదా, 50,000 మెజారిటీతో గెలిచారు. అసలు అదిగానే గెలచడం అంటే ఆ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖం చూసి గెలిచినాడు ఆయన. లేకపోతే ఆయనకు ఏం 50,000 మెజారిటీ కాదు, 5,000 కాదు, 2,000 మెజారిటీ కానీ రాదు. ఆయన ఆ మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి వేసిన ఓట్లయ్యి, లేకపోతే ఈయన ఏం టాకింగ్ పవర్ లేదు, ఏది ఏం మాట్లాడతాడు మీటింగ్లోకి వచ్చి ముస్లాంకి ఏం ఎట్లా పింఛని వస్తుందని ఏ విధంగా అడగాల? దానికైనా టాకింగ్ పవర్ ఉండాలనా? కొంత ఎలర్జీ ఉండాలనా? డాక్టర్ మళ్ళీ ఆయన ఒక డాక్టర్గా ఉండి ఒక పేషెంట్ని ఏ విధంగా చూడాలా? ఆ పేషెంట్ని కానీ దగ్గరికి పోయి సెకండ్ ఇచ్చి మాట్లాడితే మళ్ళీ చూద్దాం ఆఫీస్ కాడికి రా అంటే ఈ పేషెంట్ పరిస్థితి ఏంది? ఈ నువ్వు మళ్ళీ రా చూద్దాం అనేది ఏంది చెప్పడం లేదు. ఆ క్యాటరీ చెప్పినప్పుడు అయితే మనం ఏదైనా కానీ ఇస్తాము, చేయగలుగుతాము. అసలు భూపేష్ రెడ్డి గారికి అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. లేదు, లేకపోయినా అతను టాలెంట్ ఉపయోగిస్తున్నాడు. టాలెంట్ ఉపయోగించేది ఏందానికి? అతను ఒక ప్రయోజకుడుగా నేను ఈ నియోజకవర్గాన్ని నేను బాగా ఎన్నుకుంటా అని చెప్పేసి ఒక ధైర్యంగా అందరికి ప్రజలకు ఒక హామీ ఇస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. అందుబాటులోనే ఇప్పుడు చెప్పిన 3 రోజులు అందుబాటులో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. 3 రోజులకు టైం చెప్పినాడు, 3 రోజులకి టయానికి వచ్చినాడు. 3 రోజులు టయానికి వచ్చి తీసేయండి అని చెప్పినాడు, తీసేసినారు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అని. ఒక బ్రిడ్జి పడిపోయినప్పుడు అదే మనం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అది శాంక్షన్ చేసినా కన్నా ఈయన ఏం చేసినాడు? దాన్ని లేక చుట్టూ డామ్ తిరుక్కొని పోయేటట్టు చేసినాడు. ప్రజలందరినీ ఈడ గూడెం చెరువు కానీ ఇప్పుడు మనము ఈ బొమ్మేపల్లి కానీ ఈ ఏరియా అంతా మొత్తము ఇట్లా బ్రిడ్జి మీద పోకుండా మొత్తం అందరినీ వచ్చి ఒక డామ్ మీద తిరుక్కొని పోయి జమ్మలముడుకు పోయి ఎదుర్కోవడం చేసినాడు. అట్లా సుధీరెడ్డి గారు ఆ రోజు ఆ బ్రిడ్జిని మొన్న వరకు దాన్ని పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు కూలిపోయి సార్, ఎన్ని ఎన్ని ఎన్నేళ్ళు అయింది అది? ఒక్క సంవత్సరం వెయిటింగ్ చేసినారు దాని గురించి. ఒక్క సంవత్సరం చుట్టూ తిరుగుకొని వాళ్ళకు ప్రజలకు ఎంత ఇబ్బంది ఉంది, ఆ ప్రజల్లో దృష్టి తీసుకొని అదే ఇప్పుడుండే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది? ఇప్పుడు ఈడైతే టీడీపీ పక్క, పైన ఎవరు రావచ్చు? పైన జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చునో ఎవరు రావచ్చు, కానీ ఈ జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఈ సుధీర్ రెడ్డి గారు మటుకు ఆడికాడికే మనం చెప్పలేము. అది ఈ భూమేశ్వర రెడ్డి అయితే ఇప్పుడు ఒకేలో ఫామ్లో ఉన్నాడు, ఫామ్ ఒకే చేస్తాడు. ఒకే చేసినా కాదు, పార్టీ కన్నా అతను ఏదో అనుకుంటే పార్టీలో గట్టిదల పట్టుదల తీసుకున్నాడు, జనాలను కానీ ఆకట్టుకుంటున్నాడు. బాగా పట్టుదలతో ఒక పార్టీని కొన్ని నిలబెట్టుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నాడు. ఓకే మొలమడుగు పార్టీ ఇది.